పాటలు మంచి ఊర్రా జబర్దస్త్ ఊర్రానే అనుకుంటున్నా ఎందుకంటే మన ఫోక్ టీవీ మీకు ఎప్పటికప్పుడు మంచి మంచి పాటలతోటి కొత్త కొత్త సింగర్లని పరిచయం చేస్తుంది కాబట్టి జబర్దస్త్ ఉంటారని అనుకుంటున్నా ఒక మంచి సింగర్ జబర్దస్త్గా వాడతాడంట అసలు ఆ సింగర్ ఏంది ఏం పాటలు వాడతారని మీరు బాగా ఎదురు చూస్తూ ఉన్నారు కదా ఎక్కడన్నా చెప్పు సింగర్ ఇప్పుడు ఈ రోజు మనకి పాడబోయే సింగర్ మామూలు సింగర్ కాదండి అసలు ఒక్కటి కాదు ఫోన్ లోనే నాకు పిచ్చెక్కిచ్చిండు ఎదుగుతుంటే చూడాలే నీ కుళ్ళు ఒత్తులుండ్రు ఇళ్ళకు ఇండ్లు చిచ్చులు పెట్టే మహారాణులుండ్రు ఎదుగుతుంటే చూడాలే నీ కుళ్ళు ఒత్తులుండ్రు ఈ లోకంలో కొంతమంది గుణం ఎన్నడు మారుతదో ఏ కుళ్ళు కుట్రలు లేని రోజులు ఎన్నాడొస్తాయో ఎందుకో ఏడుస్తున్నావు నా పేరు శ్రీశైలం ఎందుకో ఏడుస్తున్నావు పగడారు శ్రీశైలం నీ మనసులో ఉన్న బాధ నాతో చెప్పారాదయ్యా పగడ పూలని ఉంటాయి చాలా చిన్నగా వెనకట కథలు చెప్పేటప్పుడు పగడాల దీవి ఉండేది ఆ దీవిలో ఇది ఉండేది అక్కడ మర్రి చెట్టులో ఉంది మాంత్రికుడికి ప్రాణం అని చెప్పి అట్లా చెప్తారు ఆ పగడ పూలు అంటే చిన్నగా ఉంటాయి మా ఊర్లో కూడా ఒక పెద్ద భూస్వామి ఇంట్లో ఉండేది ఆ చెట్టు సో అంత మంచి ఇంటి పేరు ఆయన పేరు పర్వతాలు పగడాలు పువ్వులు ఉన్నాయి కొండలు ఉన్నాయి అన్ని ఉన్నాయి సో ఆయన గుండెలో పాటలు ఉన్నాయి ఆ పాటలు మీకోసం చూద్దాం పదండి ఇంకా కురులు ఉన్నాయి అదువి ఆనాటి శ్రీలంత సిరిమల్లె పువ్వులు వెట్టిరయ్యా ఆదినాటి శ్రీలంత ఈ కలి కలి వెంచి తోకల కుల బర్లు కట్టిరయ్యా కలి కలు వెంచి తోకల కుల బర్లు కట్టిరయ్యా ఈనాటి శ్రీలలిత ఈ కలి కలు వెంచి ఈనాటి శ్రీలలిత వెంచి ఈనాటి శ్రీలలిత వెంచి ఈనాటి శ్రీలలిత ఈనాటి శ్రీలలిత ఈ కలి కలు వెంచి తోకల కుల బర్లు కట్టిరయ్యా బడికి తోలలేసి ఐదారే పదేళ్ళు కాగానే జీతాలు పెట్టారు జీతాలు ఉంచింది మా అయ్య అప్పుడు కాలం ఇప్పుడు ఇప్పట్లెక్క లేదుగా అప్పుడు అప్పుడు ఏమైనా కానీ కరువు కాలమా జీతాలు ఉండి జీతాలు ఉండుకుంటా రాత్రి బడికి పోయేది నేను ఇప్పుడు రాత్రి బడికి 50 మంది పోయేటోళ్ళు 2 ఏళ్ళ దాకానే ఆ లాస్ట్కు నేను ఒక్కనే పోయేది ఓడి పోయి ఈ విషయంలో మాత్రం అందరు మెచ్చుకోదా అందరు బదులు ఇవ్వడు ఒకరు నేను ఒక్కడ నేను ఒక్కనిపోయినా చెప్పేదాన్ని పాపం కాపోళ్ళు చెల్లె నీ లెక్కన ఆమె అన్నచెల్లి అని వాళ్ళిద్దరే నాకు చెప్పేది వాళ్ళదే ఇప్పుడు ఏడికిపోయినా బస్సు బోర్డ్ అయితే గుర్తుపడతా కొన్ని పాటలు రాసిస్తే మాత్రం రాసిచ్చిన పాటలు పాడతా బుక్ల పాటలు ఉన్నా కానీ దాన్ని నేర్చుకుంటూ పాడతా ఇంటర్వ్యూ చూస్తే నప్పు కిందికి దొరలా జీతగాడ తగాడ 6 ఏండ్లు జీతముంటివా దొరలా జీతగాడ 6 ఏండ్లు తగాడ రెక్కలన్న ముదురక ముందే దొరలా జీతగాడ దొరలా తగాడ కాశ పోసి కుప్పగొడితివా దొరలా జీతగాడ రెక్కలన్న ముదురక ముందే దొరలా జీతగాడ ఆడ కాచ పోసి కుప్పగొడితివా దొరలా జీతగాడ ఆడ మీసమన్న మొలువక ముందే దొరలా జీతగాడ
తగాడ తూ మెడడ్లు మోసుకొస్తివా దొరలా జీతగాడ అన్న మాత్రం పట్టు ఇడవకుండా జీతానికి పోయైన పొద్దున దాకా కష్టం చేసి రాత్రిళ్ళు పడి 50 మంది పోతే శివరికి ఒక్కడే మిగిలిందంట నేర్చుకున్నాడు అమ్మా చెల్లంతా కుల్లిపాయనే నాకన్నా తల్లి చెల్లంతా చెదిరిపాయనే నాకన్నా తండ్రి చెల్లంతా కుల్లిపాయనే నాకన్నా తండ్రి చెల్లంతా కుల్లిపాయనే నాకన్నా తండ్రి కట్నాలు కనుకలాని కనికరమన్నా లేని వాళ్ళకు కట్నాలు కనుకలాని కనికరమన్నా వాళ్ళకు కట్నాలు కనుకలాని కనికరమన్నా లేని వాళ్ళకు వాళ్ళకు చెల్లేనిచ్చి అమ్మా చెల్లేనిచ్చి పెళ్ళి చేతిమా నాకన్నా తల్లి అత్తారింటికి సాగా నంపితిమా నాకన్నా తండ్రి చెల్లేనిచ్చి పెళ్ళి చేతిమా పర్వతాలన్నా నువ్వు పాట పాడుతుంటే ఈ నిజంగా పాటనే కాదు ఒక నిజ జీవిత సంఘటన కూడా మా మేనత్త మా డాడీ వాళ్ళ చెల్లెలు ఆమెను కూడా ఇట్లనే పెళ్లి చేస్తే 18 సంవత్సరాల కిందట కట్నం వేధింపులకు ఇంటిల్లాలు కలిసి చేస్తారు తోడేళ్ళు అయి చేసి నిజంగా బాయిలో వేస్తే ఎవరికి తెలియదు ఏం తెలుసు ఆమె శవమై తేలింది నువ్వు వాడుతుంటే అన్న కళ్ళ ముందల తిరిగి మొదట్లో మేము నేను చప్పలు కొడితే ఎట్లా ఎగిరినో మళ్ళీ చూసేట వాళ్ళు అందరు అట్లా ఎగరాలి నేను అట్లా ఎగరాలి మరి అసలు ఊపున్న పాట ఒకటి షురూ చెయ్యి తరుణ సీతాయేదిరా సీతాయేదిరా తరుణ సీతాయేదిరా మన పరుణ చాలలలేదురా తరుణ సీతాయేదిరా మన పరుణ చాలలలేదురా సీత లేని పరుణ చాలా చిన్న ఓయను తమ్ముడా సీత లేని పరుణ చాలా చిన్న ఓయను తమ్ముడా ఒక్కదా నీ విడచి నీవు ఎందుకొస్తివి తమ్ముడా ఒక్కదా నీ విడచి నీవు ఎందుకొస్తివి తమ్ముడా తమ్ముడా వదినలేని ఒక్క నిమిషము ఓర్వ జాలను తమ్ముడా.